So, height of our walls. Phytohormones. ఈ ఫైటో హార్మోన్స్ తెలుగులో ఏమంటారు? వృద్ధి నియంత్రకాలు. ఏమంటారమ్మా? వృద్ధి నియంత్రకాలు. యాక్చువల్లీ వీటిని ఫైటో హార్మోన్స్ అని పిలుస్తాం. మొక్కలలో పెరుగుదల అభివృద్ధిని నియంత్రించే హార్మోన్స్ ని ఏమని పిలుస్తారు? ఫైటో హార్మోన్స్. కమన్ స్పీకర్. మొక్కలలో పెరుగుదల అభివృద్ధి. పెరుగుదల మీన్స్ గ్రోత్, అభివృద్ధి మీన్స్ డెవలప్మెంట్. రెండు డిఫరెంట్ యాంగిల్స్. ఓకే, పెరుగుదల అభివృద్ధి రెండింటిని నియంత్రించడం, నియంత్రించే హార్మోన్స్ ఏమంటారు? వృద్ధి నియంత్రకాలు, ఫైటో హార్మోన్స్ అని పిలుస్తాం. యాక్చువల్లీ వృద్ధి నియంత్రకాలను రెండు తరగతులుగా, తరగతులు మీన్స్ క్లాసెస్, టూ టైప్స్ గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ టైప్ వచ్చేసి ఇన్ ఇంగ్లీష్ మీడియం గ్రోత్ స్టిమ్యులేటర్స్. కమాన్ స్పీకర్. గ్రోత్ స్టిమ్యులేటర్స్. దీన్నే తెలుగులో ఏమంటారు అంటే వృద్ధి ప్రోత్సాహకాలు అంటారమ్మా. ఏమంటారు? వృద్ధి ప్రోత్సాహకాలు. వృద్ధి ప్రోత్సాహకాలు అని పిలుస్తారు. అండ్ సెకండ్ వన్ గ్రోత్ ఇన్హిబిటర్స్. కమాన్ స్పీకర్. గ్రోత్ ఇన్హిబిటర్స్. గ్రోత్ ఇన్హిబిటర్స్ అంటే ఏంటంటే వృద్ధి నిరోధకాలు. ఏమన్నారు వాటి? వృద్ధి నిరోధకాలు అని చెప్పారు. వృద్ధి నిరోధకాలు. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. యాక్చువల్లీ టాపిక్ ఏంటి? ఫైటో హార్మోన్స్. వేటిని ఫైటో హార్మోన్స్ అని పిలిచిన? ఎగ్జాక్ట్లీ, మొక్కలలో పెరుగుదల అభివృద్ధిని నియంత్రించే హార్మోన్స్ ఏమంటారమ్మా? ఫైటో హార్మోన్స్. ఇవి ఎన్ని క్లాసెస్ గా డివైడ్ అయ్యి? టూ క్లాసెస్. వాట్ ఆర్ దే? స్టిమ్యులేటర్స్ అండ్ సెకండ్ వన్ గ్రోత్ ఇన్హిబిటర్స్. గ్రోత్ స్టిమ్యులేటర్స్ ఏమని పిలుచుకున్నాం? వృద్ధి ప్రోత్సాహకాలు. గ్రోత్ ఇన్హిబిటర్స్ ఏమని పిలుచుకున్నాం? సో అసలు ఇవి రెండు క్లాసెస్ అనుకున్నాం. ఈ క్లాసెస్ కింద ఎన్ని ఫైటో హార్మోన్స్ అనేవి మనకు కనిపిస్తాయి, అంటే వేటిని ఫైటో హార్మోన్స్ గా పిలుచుకుంటాము అనగా, నెంబర్ వన్ యాక్సిన్ లో. ఏమన్నారమ్మా? యాక్సిన్ లో, యాక్సిన్స్ అంటారు. సెకండ్ వచ్చేసి సిబరెలిన్స్. కమాన్ స్పీకర్. సిబరెలిన్స్, సిబరెలిన్ లో అన్నమాట. ఇంకా థర్డ్ వచ్చేసి సైటోకైనిన్ లు. ఏమన్నారమ్మా? ఫోర్త్ వన్ అబ్సైసిక్ యాసిడ్ అని అంటారు. ఏమంటారు? అబ్సైసిక్ యాసిడ్. అబ్సైసిక్ యాసిడ్ మీన్స్ అబ్సైసిక్ ఆమ్లము. దీన్నే షార్ట్ కట్ లో ఏబిఏ అని అన్నాను. ఏబిఏ. వాట్ ఇస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఏబిఏ? అబ్సైసిక్ యాసిడ్. క్లియర్. అండ్ ఫిఫ్త్ వన్ ఇథిలిన్ ఆర్ ఇథైలిన్ అని అంటారు. ఏమంటారమ్మా? ఇథిలిన్ ఆర్ ఇథైలిన్ అని పిలుస్తాం. ఇప్పుడు ఎన్ని ఫైటో హార్మోన్స్ ఉన్నాయి? ఏంటవి? యాక్సిన్లు, సిబరెలిన్లు, సైటోకైనిన్లు, అబ్సైసిక్ యాసిడ్ అండ్ ఇథైలిన్. క్లియర్. ఇప్పుడు మన ఎగ్జామినేషన్ లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను గమనించినట్టయితే మనకు యాక్సిన్ల మీద క్వశ్చన్ అడిగిండు. ఆ క్వశ్చన్ ఏంటో కూడా మీ కళ్ళ ముందు ఉంచుతాయి. ఇప్పుడు ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేయడానికి వాడే రసాయనికము ఇది. ప్రీవియస్ గ్రూప్ ఫోర్త్ లో అడిగిండు క్వశ్చన్. ఎక్కడ అడిగిండమ్మా? ప్రీవియస్ గ్రూప్ ఫోర్త్ లో. ఏమని అడిగిండు క్వశ్చన్? ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేయడానికి వాడే రసాయనికము. అంటే దీని ఆన్సర్ ఎలా తెలుస్తుంది మనకు? ఆక్సిన్ల గురించి నేర్చుకుంటే తెలుస్తుంది, అవునా కాదా? అదే విధంగా ఇంకేం క్వశ్చన్స్ అడిగిండే చూస్తే, ఫలాలు సహజంగా పక్వానికి రావడానికి తోడ్పడే ఫైటో హార్మోన్ ఏంటో? ఇథైలిన్. అదే ఫలాలు కృత్రిమంగా పక్వానికి రావడానికి తోడ్పడే రసాయనికము. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో ఈ టాపిక్ కు సంబంధించిన క్వశ్చన్స్ అనేవి వస్తున్నవి అని అర్థమవుందా? సో కాన్సన్ట్రేషన్ చేయాలి మనం. ఇప్పుడు బిట్టుతో బిట్టు మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం మరి. సో ఫస్ట్ యాక్సిన్స్ అమ్మా. క్లియర్ కట్ గా ఎయిటీన్ యాక్సిన్లు అని పిలుస్తారు. ఐఏఏ
Come on, speak up. What is the abbreviation of IAA? Indole acetic acid. Come on, speak up. Indole acetic acid. అనే రసాయన యౌగికాన్ని ఏమనంటేషన్ ఆఫ్ యాక్సిన్స్ యాక్సిన్ ప్రత్యేకత ఏమిటి ఎపికల్ డామినెన్స్ కమాన్ స్పీకర్ ఎపికల్ ఎపికల్ డామినెన్స్ అంటే తెలుగులో ఎపికల్ డామినెన్స్ అంటే మీనింగ్ వచ్చేసి అగ్రాధిక్యత ఏమన్నారమ్మా అగ్రాధిక్యత ఇప్పుడు అగ్రాధిక్యత అంటే ఏందో కూడా మీకు క్లారిటీ ఇస్తాను ఒక మొక్కలో అగ్రభాగం మాత్రమే పెరుగుదలను చూపుతూ పార్శ్వభాగాలను పెరగనీయకుండా చేసినట్లయితే దాన్ని ఏమన్నారమ్మా అగ్రాధిక్యత అగ్రాధిక్యతను చూపే మొక్కకు నిలువెత్తు నిదర్శనం నీలగిరి యూకలిప్టస్ లైవ్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా అగ్రాధిక్యత యూకలిప్టస్ ట్రీ ఓకే నాది అగ్రభాగం మాత్రమే పెరుగుతూ పోతుంది అంటే పార్శ్వభాగాలు పెరగవని కాదు కానీ పటిష్టత ఉండదు అర్థమవుతుందా కేవలం అగ్రభాగం మాత్రమే ఎదుగుదల ఎక్కువ ఉంటుంది అలాంటి లక్షణాలను ఏమన్నా దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి ఇది దేని స్పెషలైజేషన్ వేటిని యాక్సిన్ లో అని పిలిచిన ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ యాక్సిన్ లో అని పిలిచిన ఎస్ఆర్ నో అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మొక్కలలో పెరుగుదల అగ్రాధిక్యత అని అన్నాం అంటే జనరల్లీ మొక్కలలో పెరుగుదలను గుర్తించే పరికరం పేరేంటి అని అడగచ్చు క్వశ్చన్ పేపర్ బాగా కేర్ తీసుకోండి పెరుగుదల అనే వర్డ్ వచ్చింది మనకు వచ్చిందా జనరల్ గా మనం అబ్జర్వ్ చేస్తే మొక్కలలో గ్రోత్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే పెరుగుతూ పోతూ ఉంటుంది ఒక విత్తనాన్ని భూమిలో వేస్తే ఏమవుతుంది మొలకై మొక్కై వృక్షమై మహావృక్షం అవుతుంది ఇదే కదా పెరుగుదల అంటే ఈ పెరుగుదలను టెస్ట్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది పరికరం దాని పేరేంటమ్మా మొక్కలలో పెరుగుదలను గుర్తించే పరికరం ప్రెస్కోగ్రాఫ్ కమాన్ స్పీకర్ మొక్కలలో పెరుగుదలను గుర్తించే పరికరం ఏంటమ్మా ఈ క్రెస్కోగ్రాఫ్ ను ఇంట్రడ్యూస్ చేయడం అంటే మనకు పరిచయం చేసిన శాస్త్రవేత్త పేరేంటి అని కూడా అడగచ్చు జగదీష్ చంద్ర బోస్ ఏమని చెప్పాలమ్మా జగదీష్ చంద్ర బోస్ ఇతన్ని ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ అని పిలుస్తారు ఏమని పిలుస్తారు ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ అంటే వృక్ష శరీర ధర్మ శాస్త్రానికి పితామహుడు అని ఎవరు పిలిచినాం జేసి బోసును పిలిచినాం ఎందుకు పిలిచినాం ఎస్ మొక్కలలో పెరుగుదల పరికరం క్రెస్కోగ్రాఫ్ ను మనకి ఇంట్రడ్యూస్ చేసినట్టు క్రెస్కోగ్రాఫ్ యూజ్ ఏంటి మొక్కల పెరుగుదలను గుర్తించడం ఈ పెరుగుదల ఎందులో కనిపిస్తుంది యాక్సిన్ లో కనిపిస్తుంది ఆ పెరుగుదలకు ఏమని పేరు పెట్టినాం అగ్రాధిక్యత అగ్రాధిక్యత వేటి ముఖ్య లక్షణం ఏటిన్ యాక్సిన్ లో అన్నాం ఎగ్జాక్ట్లీ వెరీ గుడ్ ఓకే అంటే యాక్సిన్ లో ఐఏకే సహజ యాక్సిన్ అని పిలుస్తారు ఏమని పిలుస్తారమ్మా సహజ యాక్సిన్ అయితే ఇంకో కాన్సెప్ట్ లో కృత్రిమ యాక్సిన్ అని వేటిని పిలుస్తారు అని అడగచ్చు క్వశ్చన్ ఏమని అడగచ్చు కృత్రిమ యాక్సిన్ లో అని వేటిని పిలవచ్చు అని అడిగినప్పుడు ఐబిఏ అండ్ ఎన్ఏఏ ఏమని రాసినాం మనం ఐబిఏ అండ్ ఎన్ఏఏ ఐబిఏ అంటే ఏంటమ్మా What is the abbreviation of IBA? Indole butyric acid. Come on, చెప్పండి. Indole butyric acid. And another one? Naphthalic acetic acid. And another one? Naphthalic acetic acid. ఇప్పుడు ఆర్టిఫిషియల్ యాక్సిన్స్ ఏంటమ్మా? Indole butyric acid and naphthalic acetic acid. సహజ యాక్సిన్ ఏంటమ్మా? IAA. Clear ఇక్కడ? ఓకేనా సో ఇప్పుడు మనకు ఈ యాక్సిన్ లకు సంబంధించినటువంటి ఇన్నర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంత లోతైన విశ్లేషణ చేసినప్పుడు ఇందాక మాకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో అడిగాడని చెప్పిన చూడండి ఇది తెలుసుకోవాలంటే అసలు ప్లాంట్ క్లాసిఫికేషన్ మీకు ఒక అవగాహన ఉందా ప్లాంట్ క్లాసిఫికేషన్ అంటే ఏందో వృక్ష వర్గీకరణ ఎందుకు అవగాహన అవసరము అని చెప్తున్నా అంటే నేను డైరెక్ట్ గా ఇంతకు ముందు ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్ లో అడిగింది మేము ముందుంచాం ఏంటది క్వశ్చన్ విదల బీజ కలుపు మొక్కలు అన్నాను విదల బీజ కలుపు మొక్కలు అంటే అమ్మ ఇంగ్లీష్ మీడియం పిల్లలు డైకాట్స్ అంటాం కదా ద్విదల బీజాలను అసలు ఈ ద్విదల బీజాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని ఒక ఐడియా వాళ్ళకు ఉండాలి మినిమం ఉండాలా ఉండవు ఈ ద్విదల బీజాల ఐడియా రావాలంటే మనకు ప్లాంట్ క్లాసిఫికేషన్ ఔటర్ స్ట్రక్చర్ అన్న తెలియాలి తెలియాలా వద్దా ఔటర్ స్ట్రక్చర్ మీకు ఇప్పుడు పక్కన చూపిస్తాం ఓకేనా జనరల్ గా ఈ ద్విదల బీజాలు ఎక్కడి నుంచి వచ్చినాయో మీకు ఒక మ్యాప్ లో చూపిస్తాం వాస్తవంగా వృక్ష వర్గీకరణ
ఏంటది వృక్ష వర్గీకరణను ఏ లక్షణాన్ని ఆధారంగా చేసుకొని డివైడ్ చేస్తాం మనం? ఫ్లవర్. ఏ లక్షణాన్ని ఆధారంగా చేసుకొని డివైడ్ చేస్తామమ్మా? ఫ్లవర్. పుష్పము అనే లక్షణాన్ని ఆధారంగా చేసుకుని వీటిని ఎన్ని భాగాలుగా డివైడ్ చేస్తాం? మొక్కలను. మొక్కలను ఎన్ని భాగాలుగా డివైడ్ చేస్తాం? మొక్కలని రెండు భాగాలుగా డివైడ్ చేస్తాం. ఆ రెండు భాగాలు ఏంటమ్మా? పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు. ఏమని అంటారు? పుష్పించని. ఫస్ట్ వన్ ఏంటమ్మా? పుష్పించని మొక్కలు. పుష్పించని మొక్కలను ఇంగ్లీష్ లో ఏమంటారమ్మా? క్రిప్టోగామ్స్. ఏమనాలి? క్రిప్టోగామ్స్ అనాలి. వీటిని నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని కూడా అంటాం. అది జనరల్ వర్డ్. ఒరిజినల్ వర్డ్ క్రిప్టోగామ్స్ అనాలి. ఏమనాలమ్మా? క్రిప్టోగామ్స్ అని అంటాం. మరి రెండో వైపు ఏమనాలి? పెనిరోగామ్స్. పెనిరోగామ్స్ అంటే పుష్పించే మొక్కలు. ఏమనాలమ్మా? పుష్పించే మొక్కలు పెనిరోగామ్స్ అంటాం. అంటే మొక్కలు మనకు ఎన్ని భాగాలుగా డివైడ్ అయినాయి? మనకు టూ పార్ట్స్. ఫస్ట్ వన్ క్రిప్టోగామ్స్, సెకండ్ వన్ పెనిరోగామ్స్. పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు. ఈ పుష్పించని మొక్కలు తిరిగి మళ్ళీ త్రీ టైప్స్ లో డివైడ్ అయింది. ఎన్ని టైప్స్? త్రీ టైప్స్. నెంబర్ వన్ టాలోఫైటా. అమన్ స్పీకర్. టాలోఫైటా. నెంబర్ టూ బ్రయోఫైటా. ఏంటమ్మా? బ్రయోఫైటా. థర్డ్ ఏంటి? పెరిడోఫైటా. ఏమన్నా మూడోది పెరిడోఫైటా. ఇప్పుడు చూడండి ఒకసారి, టాలోఫైటా అని అనుకున్నాము, టాలస్ దేహాన్ని కలిగి ఉంటాడు అన్నమాట. టాలోఫైటా మళ్ళీ అగైన్ టూ టైప్స్, అగైన్ డివైడెడ్ టు టూ టైప్స్, ఆల్గే అండ్ ఫంగి. మన ప్రీవియస్ క్లాస్ లో శైవలం శిలీంద్రం అని అనుకున్నాం కదా, ఇవి ఇక్కడ వస్తున్నాయి. శైవలాలు, శిలీంద్రాలు. కాన్సెప్ట్ కనిపిస్తుందా మీకు? ఇంకొక మెరాకిల్ ఇన్ఫర్మేషన్ చెప్తా. ఈ శైవలాలు శిలీంద్రాలు కలిసి సహజీవనం చేస్తాయమ్మా. వాటిని ఏమంటారో తెలుసా? లైకెన్స్. శైవలాలు శిలీంద్రాలు కలిసి సహజీవనం చేస్తే ఏమంటా? లైకెన్లు. అంటే ఒకసారి చూడండి, పుష్పించని మొక్కలు క్రిప్టోగామ్స్ అనేవి ఎన్ని భాగాలుగా డివైడ్ అయినవి? త్రీ త్రీ టైప్స్. వాట్ ఆర్ దే? టాలోఫైటా, బ్రయోఫైటా, పెరిడోఫైటా. టాలోఫైటా అగైన్ డివైడెడ్ టు ఆల్గే అండ్ ఫంగి. ఆల్గే అంటే ఏంటమ్మా? శైవలం. ఫంగి అంటే శిలీంద్రం. ఈ రెండు కలిసి సహజీవనం చేస్తే ఏమొచ్చినాయి? లైకెన్స్ వచ్చినాయి. ఇది ఒక కాన్సెప్ట్ ఒకవైపే. రెండో వైపు ఏముందమ్మా? పుష్పించే మొక్కలు, ఇట్ మీన్స్ పెనిరోగామ్స్. పుష్పించే మొక్కలు తిరిగి ఎన్ని భాగాలు? మరి టూ టైప్స్. ఏంటవి? టూ టైప్స్. ఒకటి జిమ్నోస్పర్మ్స్. జిమ్నోస్పర్మ్స్ అంటే ఏంటి? వివృత బీజాలు. జిమ్నోస్పర్మ్స్ అంటే ఏంటమ్మా? వివృత బీజాలు. రెండో వైపు ఏంటి? యాంజియోస్పర్మ్స్. యాంజియోస్పర్మ్స్ అంటే ఏంటి? ఆవృత బీజాలు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం, అంటే ఆవృత బీజాలు అనేవి తిరిగి మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ అయితే ఏంటంటే ఏకదళ బీజాలు. వెరీ గుడ్. ఏకదళ బీజాలు అండ్ సెకండ్ ద్విదళ బీజాలు. ఇప్పుడు ఐడియా వచ్చిందా అమ్మాయిలు అబ్బాయిలు? ద్విదళ బీజాలు ఎక్కడ ఉన్నాయి? వెరీ గుడ్. ఇక్కడ చూడండి, పుష్పించనివి టాలోఫైట, బ్రయోఫైట, టెరిడోఫైట. పుష్పించే యాంజియోస్పర్మ్స్ ఆవృత బీజాలు విత్తనాన్ని ఆవరించి ఉంటాయి. పుష్పించనివి అంటే ఇందులో ఏంటి? పుష్పించే లక్షణాలు ఉన్నాయి. పుష్పించేవి అన్నప్పుడు ఏంటి? విత్తనం ఇవన్నీ ఉంటాయి. వీటినే క్రిప్టోగామ్స్ అంటారమ్మా. క్రిప్టోగామ్స్. ఇవేంటి? పెనిరోగామ్స్. క్లారిటీ తీసుకోండి. ఓకేనా? హోమోర్ డౌట్స్. ఓకే, సో క్లియర్ అర్థం చేసుకోండి. ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి చూడండి. పుష్పించనివి అని అన్నాం, అంటే పుష్పం అనేది ఇక్కడ ఏంటి? ఎస్, దాన్ని ఆధారంగా చేసుకుని మనం ఏమన్నాం? టాలోఫైటాగా, బ్రయోఫైటాగా, టెరిడోఫైటాగా చేసినాం. టాలోఫైటాగా చూడమని శైవలాలు శిలీంద్రాలు వీటిని లైకెన్లుగా ట్రీట్ చేస్తున్నాం. అంటే పుష్పించే మొక్కలను పెనిరోగామ్స్ అన్నాం. ఈ పెనిరోగామ్స్ అగైన్ డివైడెడ్ టు టూ పార్ట్స్, సిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్. ప్రీవియస్ క్లాస్ లో చెప్పిన ఏంటి? రైల్వే స్లీపర్స్ తయారీలో వాడేటువంటి వుడ్ కలప, దేవదారు. ఇక్కడది వివృత బీజానికి సంబంధించింది. పేపర్ తయారీలో వాడే అటువంటి స్టెమ్, పైన స్టెమ్ ఎక్కడ ఉంటుంది? వివృత బీజానికి సంబంధించింది. కాన్సెప్ట్ అర్థం అవుతుందా? ఎగ్జామినేషన్ లో అడిగేది వివృత బీజము. అంటే దేనికి సంబంధించింది? అది పుష్పించే, పుష్పించేలోనే. కాకపోతే సీడ్ సిచ్యువేషన్ బట్టి మనం ఆవృతం ఆవరించి ఉండడం. వివృతం అంటే విత్తనం లోపల, బయట బహిర్గతం ఉంటుంది అన్నట్టు వివృతము అంటే. ఆవృతము అంటే సీడ్ ని ఆవరించి ఉండడం. కాన్సెప్ట్ అర్థం అవుతుందా? సో ఆ క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ లో మనం రైల్వే స్లీపర్స్ తయారీలో వాడేది దేవదారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు
పేపర్ తయారీలో ఫైనల్ స్టెమ్ అని చెప్పినాం, గుర్తుందా? ఇవన్నీ. ఇంకొకటి ముఖ్య విషయం కూడా చెప్పినా మీకు అమ్మ, క్రికెట్ బ్యాట్ హాకీ హ్యాండిల్ గురించి చెప్పిన. క్రికెట్ బ్యాట్ హాకీ హ్యాండిల్ లో యూజ్ చేసేటువంటి వుడ్ ఏంటి? సాలిక్స్ విల్లో. కమాన్ స్పీకర్. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్ విషయం లో అడిగిన బిట్స్. క్రికెట్ బ్యాట్ హాకీ హ్యాండిల్ ఈ రెండింటిలో వాడే వుడ్ ఎక్కడిది? సాలిక్స్ విల్లో. అది దేనికి సంబంధించింది? వికృత బీజానికి సంబంధించింది. ఎస్ఆర్నో. పేపర్ తయారీలో వాడే వుడ్ ఫైనల్ స్టెమ్. రైల్వే స్లీపర్స్ తయారీలో వాడేది ఏంటి? ఎస్ దేవదారు. ఎక్కడి నుంచి వచ్చింది? వికృత బీజం. ఇప్పుడు మనం ఇదంతా చెప్పుకోవడంలో ఉన్న ఇంటెన్షన్ ఏంటి అంటే, ఇందాక మనం యాక్సిడెంట్ చెప్పినాం విదల బీజ కలుపు మొక్కలను అని అన్నప్పుడు చాలా మంది నాన్ సైన్స్ పిల్లలకు అసలు ద్విదల బీజాలు ఎక్కడ కనిపిస్తాయి సార్ అంటే, అవి చూసిరా ఇప్పుడు ఎక్కడున్నాయి ద్విదల బీజాలు? పుష్పించే మొక్కల్లో చివరన ఉన్నాయి. అర్థమైందా అమ్మ? వాటిని మోనోకాట్స్ డైకాట్స్ గా ట్రీట్ చేస్తాం. క్లియర్? సో ద్విదల బీజ కలుపు మొక్కలను నాశనం చేయడానికి వాడే రసాయనికం ఏంటని చెప్పుకున్నాం మనం? 2,4 డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ యాసిడ్ ఇదే మన గతంలో అడిగిన క్వశ్చన్ అని చెప్పిన. ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్ ఇదే. దాని కొరకు ఇదంతా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, ఎందుకంటే బట్టి మెథడ్ కాకుండా అసలు ఎక్కడుంది, ఎలా ఉంది, ఎక్కడి నుంచి వచ్చిందనే క్లారిటీ కోసం. మీకు ఇది మళ్ళీ ప్లాంట్ క్లాసిఫికేషన్ లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నేను దానికి ఇప్పుడు ఐడియా పర్పస్ లో అక్కడ అంత ఇచ్చిన. ఇప్పుడు ఐడియా వచ్చిందమ్మా? సో మళ్ళీ ఒకసారి యాక్సిన్లో నేను మీకు రివ్యూ చేస్తా చూడండి సింపుల్ గా. వేటిని యాక్సిన్లో అని పిలిచిరమ్మా? మీ నుంచి ఇన్పుట్ రావాలి, అవుట్పుట్ రావాలి. ఇండోర్ అసెటిక్ యాసిడ్. వాట్ ఇస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఐఏఏ? ఇండోర్ అసెటిక్ యాసిడ్ అనే రసాయన యోగీకరణ ఏమన్నా యాక్సిన్. వాట్ ఇస్ ద స్పెషలైజేషన్ ఆఫ్ యాక్సిన్స్? గుడ్, వెరీ గుడ్. ఎపికల్ డామినెన్స్ ఇట్ మీన్స్ అగ్రాధిక్యత. వాట్ ఇస్ ద అబ్రివేషన్ ఆఫ్ అగ్రాధిక్యత? అంటే ఎపికల్ డామినెన్స్ అన్నట్టు. ఏంటి దాని ఎపికల్ డామినెన్స్ డెఫినేషన్ పరంగా ఏమని చెప్తావు? వెరీ గుడ్. ఒక మొక్కలో అగ్రభాగం మాత్రమే పెరుగుదలను చూపుతూ పార్శ్వ భాగాలను పెరగనీయకుండా చేసే లక్షణం ఏంటి? ఇలాంటి అగ్రాధిక్యత లక్షణాన్ని కలిగిన మొక్కకు పరిపూర్ణమైన ఉదాహరణ వెరీ గుడ్ యూకలిప్టస్ అని చెప్పాను అమ్మ. ఫిక్స్ కావాలి మైండ్ లో. ఏంటిది అది? యూకలిప్టస్. అండ్ సెకండ్ వన్, వీటిని ఆర్టిఫిషియల్ యాక్సిన్స్ అని పిలిచిందాం మనం. IBA and NAA. What is the abbreviation of IBA and NAA? Indole butyric acid. And another one? Octalate acetic acid. ఈ రెండింటి నేమ్ అన్నా ఆర్టిఫిషియల్, దీని నేమ్ అన్నా నాచురల్. క్లియర్? అయితే ఈ మొక్కలలో పెరుగుదల అనే కాన్సెప్ట్ మనం గ్రహించినప్పుడు అసలు పెరుగుదల అంటే మొక్కలలో పెరుగుదలను చూపించే పరికరం ఏంటి అని అడిగాడు. ఇలాంటి పరికరాన్ని మనకు పరిచయం చేసింది ఎవరు అని అడిగితే జేసీ బోస్. ఫుల్ నేమ్ వచ్చేసి జగదీష్ చంద్ర బోస్. ఇతన్నే మనం ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ అని పిలుస్తాం. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఇంకొక ముఖ్య విషయం చెప్తా మీకు. అసలు ఈ యాక్సిడెంట్ ఫస్ట్ టైం మనకి ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవరని కూడా అడిగిండు. సైంటిస్ట్ నేమ్ ఎఫ్డబ్ల్యూ వెంట్. తర్వాత అద్భుతం క్రియేట్ చేసి చూపిస్తాను. ఎఫ్డబ్ల్యూ వెంట్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడట అంటే, ఓట్ అనే మొక్కలు ఉన్నాయి. ఏ మొక్కలు? ఓట్. ఓట్ అనే మొక్కలు ఏ పరీక్ష ద్వారా తెలియపరిచిండని కూడా అడిగిండు. గ్రూప్స్ కు సంబంధించిన ఎగ్జామినేషన్ లో, మీకు ఎస్ఐకి లాంటి ఎగ్జామినేషన్ లో అవినావీకృత పరీక్ష పేరు ఏంటిదమ్మా? అవినావీకృత. చూడండి మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్తారు చూడండి. యాక్సిన్ అని ఎవరు ఇంట్రడ్యూస్ చేసిండ్రు? ఎఫ్డబ్ల్యూ వెంట్ అనే శాస్త్రవేత్త. ఏ మొక్కలు? ఓట్ అనే మొక్కలు ఏ పరీక్ష ద్వారా? అవినావీకృత అనే పరీక్ష ద్వారా. ఎగ్జామినేషన్ మెథడ్ అర్థమవుతుందా? ఎలా అడుగుతుండో? శాస్త్రవేత్త పేరు, మొక్క పేరు, పరీక్ష పేరు. ఎస్ఆర్నో. శాస్త్రవేత్త పేరు, మొక్క పేరు, పరీక్ష పేరు. ఏంటి యాక్సిన్ అన్నా? ఏంటి స్పెషలైజేషన్ ఏంటి? ఓకేనా? ఆర్టిఫిషియల్ యాక్సిన్ ఏంటి? ఓకేనా? మొక్కలో పెరుగుదలను గుర్తించే పరికరం ఏంటి? దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ఇతను ఏమని పిలిచిన? వెరీ గుడ్. ఇది మనకి ఎగ్జామినేషన్ లొకేషన్ ఏంటంటే ఈ రకంగా అడుగుతాడు వాడు. మనం క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మన యాక్సిన్ మీద ఒక పర్ఫెక్ట్ ఐడియా వచ్చిందా లేదా? ఇది మనకు సెకండ్ వచ్చేసి ఏముందమ్మా? సిబ్బరిలిన్ లో. ఏమంటారమ్మా? సిబ్బరిలిన్ లో. యాక్చువల్ గా వాడు అడిగే ఒరిజినల్ ఏంటి అంటే, సార్ సిబ్బరిలిన్ లను రసాయనికంగా ఏమని పిలుస్తారు అని అడుగుతాడు. ఏమని పిలుస్తారు? డైటర్పినాయిడ్స్. ఏమంటారు సిబ్బరిలిన్ లను? డైటర్పినాయిడ్స్ అని పిలుస్తారు. రసాయనికంగా సిబ్బరిలిన్ ఏమని పిలుస్తారు? డైటర్పినాయిడ్స్ అని పిలుస్తారు. యాక్చువల్లీ
ఈ జిప్పర్ ఎన్నింటిని వేటి నుండి ఫైండ్ అవుట్ చేసినా అడుగుతుంది. వేటి నుండి అన్నప్పుడు మీకు ఒక ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఇచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్ అనేది మేము ముందు ఉంచిన ఇంతకు ముందు క్లాస్ లో. పెన్సిలిన్ ని దేని నుండి అన్నప్పుడు ఏం చెప్పిర్రు? శిలీంధ్రం నుండి. ఇప్పుడు అదే క్వశ్చన్ రిపీట్ చేస్తుడు, జిప్పర్ ఎన్నింటిని వేటి నుండి అని అంటున్నాడు? శిలీంధ్రం నుండి. వేటి నుండి? మరి శిలీంధ్రం పేరేంటి అని అడిగి, ప్రభావం వల్ల జపాన్, ఏ దేశం ఇక్కడ సైంటిస్ట్ తీసుకున్నది, జపాన్ దేశంలోని వరినారుపై ఒక డిసీజ్ అండ్ సింప్టమ్స్ అనేటి మనకు శాస్త్రవేత్త పరిశీలించాడు. ఏ దేశంలో? జపాన్ దేశంలో. ఏ పంట మొక్క పైన? వరి పంట మొక్క పైన, అందులో స్పెసిఫిక్ గా వరి నారు పైన ఒక లక్షణాన్ని గమనించిండు. అతడు ఏ లక్షణాన్ని గమనించిండో ఇప్పుడు మేము ముందు చూస్తాం. జనరల్ గా నాటు వేయడానికి ముందు మనం ధాన్యము అంటే ఏంటి, సీడ్, వరి విత్తనాలు అని అంటాము. ఈ వరి విత్తనాలను ఏం చేస్తారు? ఎస్, నానబెట్టేసి చల్లుతారు. చల్లిన తర్వాత మొలకలు వస్తాయమ్మా, మొలకలు వచ్చాయి. మొలకలు వచ్చిన తర్వాత స్పెసిఫిక్ గా 25 to 30 days మధ్యలో వరి ఒక నిర్దిష్టమైన హైట్కి వస్తుంది. వరి నారు వచ్చాక ఏం చేస్తారు? వరి నారు పంట మొత్తం నాటేస్తారు. ఎస్ఆర్నో? కానీ ఇక్కడ ఏం జరిగిందట అంటే, బిట్వీన్ 20 to 25 days మధ్యలో పెరగాల్సినటువంటి హైట్ కంటే ఎక్కువగా ఎక్కువ పెరిగిపోయిందట. ఇది దేని వల్ల అని గమనిస్తే శిలీంధ్ర ప్రభావము. ఏ శిలీంధ్ర ప్రభావము? జిప్పరెల్లా ఫ్యూజికోర్ అనే శిలీంధ్ర ప్రభావం కన్నా పెరగాల్సినటువంటి కంటే విపరీతంగా పెరిగిందట. దీన్ని శాస్త్రవేత్త ఏమని పేరు పెట్టిండట అంటే, తెలివి తక్కువ పిలక మొక్క, ఫూలిష్ ప్లాంట్ డిసీజ్. ఏమని పెట్టిండు? తెలివి తక్కువ అయితేనే కదా అంతగా పెరిగేది. తెలివి తక్కువ పిలక మొక్క అన్నాడు, దాన్ని ఫూలిష్ ప్లాంట్ డిసీజ్ అన్నాడు. దీన్నే ప్యూరిఫైడ్ వర్డ్ పక్కనే ఏమని అంటారమ్మా, మకనే అని అన్నాడు. దీన్నే ఏమని పిలిచాడు? మకనే వ్యాధిగా గుర్తించాడు. ఇది మనం కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి. ఇది ఏ పంట మొక్క? వరి. ఏ దేశం? రష్యా దేశం. దేని ప్రభావం? శిలీంధ్ర ప్రభావం. ఏం జరిగింది? మరి అవసరానికి మించి జరిగింది. ఎస్ఆర్నో? ఇది లక్షణం. అయితే ఇక్కడ ఒక మెరాకిల్ ఏంటంటే, జిబ్బరి నింద వలన లాభమే ఉంటది, కానీ శిలీంధ్ర ప్రభావం వల్ల నష్టం జరిగింది ఇక్కడ. మరి ఈ జిబ్బరిలిన్ అనే ఫైటో హార్మోన్ వలన అడ్వాంటేజెస్ ఏమున్నాయో మనం ఇప్పుడు గమనిద్దాం. అవునా? అడ్వాంటేజెస్, ప్రయోజనాలు మానవానికి ఎలా ఉన్నాయి, మొక్కలకు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. జిబ్బరిలిన్ ఎలాంటి లాభాన్ని ఇస్తాయి అంటే, మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తాయట. ఏంటి అవి? జిబ్బరిలిన్. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, మొక్కల పెరుగుదలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించేటివి ఏంటివి? జిబ్బరిలిన్. అదే క్రమంలో మొక్కల పెరుగుదలతో పాటు ఆ మొక్కలలో మనకు పుష్పాలు, ఫలాలు ఇవన్నీ ఉంటాయా? ఉన్నాయా? సో పుష్పాలలో, ఫలాలలో ఎదుగుదలకు, పక్వత రావడానికి కూడా సహాయపడేటువంటిది ఏంటి? జిబ్బరిలిన్. అంటే ఇది పాజిటివ్ ఉందా, నెగటివ్ ఉందా? పాజిటివ్ లక్షణాలనే ఇస్తుంది. మొక్కను పెరగడానికి తోడ్పడుతుంది, మొక్కల అభివృద్ధికి కూడా ఇది తోడ్పడుతుంది. కాబట్టి ఇది ప్రయోజనకారిగా నిలబడుతుంది జిబ్బరిలిన్లో. సో మళ్ళీ ఒకసారి చూడండి, జిబ్బరిలిన్ ఏమని పిలిచినాం? ఈ జిబ్బరిలిన్ వేటి నుండి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది? శిలీంధ్రం. ఏ శిలీంధ్రం? జిబ్బరెల్లా ఫ్యూజికోరై అమ్మ. ఏ శిలీంధ్రం? ఏ పంట మొక్క పైన దీని ప్రభావం ఉంది? వరి. వరిలో నారు ప్రభావం, నారు మీద ప్రభావం. ఏ దేశంలో గమనించాడు శాస్త్రవేత్త? జపాన్ దేశంలో. ఏ లక్షణం అగుపించింది అక్కడ? పెరగాల్సిన దానికంటే అతిగా పెరగడం. దాన్ని ఏమైనా ట్రీట్ చేసినాం మనం? మకనేగా ట్రీట్ చేసినాం. దీంతో పాటుగా మనకు ఈ జిబ్బరిలిన్ల ప్రయోజనాలను కూడా గమనించినట్లయితే, మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది, మొక్కలలో పుష్పాల పెరగడానికి, పుష్పాల ఎదుగుదలకు, పక్వానికి రావడానికి, ఫలాల పక్వానికి రావడానికి కూడా కీలక పాత్ర పోషించే నిర్మాణం ఏంటి? జిబ్బరిలిన్లు. అంటే ఇది లాభదాయకమైనటువంటి ఫైటో హార్మోన్ గా మనం ట్రీట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, థర్డ్ వన్ ఏంటి అంటే సైటోకైనిన్లు. మూడో ఫైటో హార్మోన్ పేరేంటమ్మా? సైటోకైనిన్లు. యాక్చువల్లీ సైటోకైనిన్లను రసాయనికంగా ప్యూరిన్లు, చెప్పండమ్మా, ప్యూరిన్లు లేదా ప్యూరినాయిడ్స్ అని అంటాం. ఏమంటారమ్మా? ప్యూరిన్లు లేదా ప్యూరినాయిడ్స్ అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలిచిన సైటోకైనిన్లను?
ప్యూరిన్స్ ఆర్ ప్యూరినైడ్స్ అని పిలవడం జరిగింది. అయితే ఇక్కడ ఈ సైటోకైనిన్ ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతారు. సెల్ డివిజన్ అండ్ సెల్ గ్రోత్ అంటే కణాన్ని విభజించడం, కణం యొక్క పొడవును అధికం చేయడంలో కీలక పాత్ర పోషించేది ఏంటి? సెల్ డివిజన్ అండ్ సెల్ గ్రోత్, కణాన్ని విభజించడం, కణం యొక్క పొడవును అధికం చేయడంలో కీలక పాత్ర పోషించేది ఏంటి? సైటోకైనిన్లు. అర్థమవుతుందా? సైటోకైనిన్ల లక్షణం ఇది అన్నట్టు. ఓకే, సో ఇది ఒక కాన్సెప్ట్ మనం గుర్తుంచుకోవాలి. సైటోకైనిన్ల యొక్క స్పెషలైజేషన్ ఏంటి అంటే కణ విభజన, కణం యొక్క పొడవును అధికం చేయడంలో ముఖ్య పాత్రను పోషించే నిర్మాణం పేరేంటి? సైటోకైనిన్స్, ప్యూరిన్స్ ఆర్ ప్యూరినైట్స్ గా పిలవడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, కణ విభజన, కణం యొక్క పొడవు పెరగడము అంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం చెప్తాం. సింపుల్ గా జనరల్ గా మనం గమనించినట్టయితే, సింపుల్ గా అప్పుడే జన్మించినటువంటి శిశువుని ఎలా ఇలా అరచేతిలో పట్టుకుంటామే మనం, అవునా అమ్మ? ఇదే శిశువు మంత్స్ గడిచి ఒక సంవత్సరం వచ్చేసరికి ఇదే అరచేతిలో పట్టుకోగలుగుతామా? పట్టుకోలేం కదా. ఈ అభివృద్ధి ఎక్కడెక్కడ వచ్చింది? సెల్లో, సెల్స్ లో, అవునా? కణాలు, కణజాలాలు, అవయవాలు, అవయవ వ్యవస్థలు, మొత్తంగా జీవి పెరిగిందా పెరగలేదా? ఇక్కడ మొక్కలోనైనా జంతువులోనైనా మానవునిలోనైనా అభివృద్ధి జరుగుతుందా? జరగదా? అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేదే మనకు ఈ నిర్మాణంగా ట్రీట్ చేయొచ్చు. ఓకేనా? ఇది కాన్సెప్ట్ ఓరియంటేషన్ లో మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? మోరోవర్ ఇన్ఫర్మేషన్, ఇంకొక ముఖ్య విషయం, ఇంతకు ముందు మనం జిబరిలిన్ లో ఇంకొక ప్రస్తావన కూడా తీసుకోవచ్చు. సుప్తావస్థ అని అంటారు. సుప్తావస్థ అంటే ఏంటిదమ్మా? స్లీపింగ్ స్టేజ్. వెరీ గుడ్. నిద్రావస్థ అని అంటాం. మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాం. ఒక విత్తనాన్ని భూమిలో వేసిన తర్వాత వెంటనే మొలకొస్తుందా? రాదు కదమ్మా. ఎంత టైం పట్టచ్చు మీ అంచనా ప్రకారం? 3 డేస్ పట్టచ్చు, 5 డేస్ పట్టచ్చు, ఒక్కొక్కసారి 7 డేస్ కూడా పట్టచ్చు. ఎస్ ఆర్ నో? ఈ డ్యూరేషన్ లో అది లోపల ఏం చేస్తుంది? ఎస్, ఈ డ్యూరేషన్ లో లోపల ఏం చేస్తుంది అంటే ప్రతి విత్తనము సుప్తావస్థను కలిగి ఉంటుంది. సుప్తావస్థ అంటే నిద్రావస్థను కలిగి ఉంటుంది. అలాంటి సుప్తావస్థను అధిగమింపజేయాలి, అంటే సుప్తావస్థను ఓవర్కమ్ చేసుకొని బయటికి రావాలి. చేసుకొని వచ్చినప్పుడు మనకు ఏమవుతుంది? జనరేట్ అవుతుంది. అలాంటి జనరేట్ కావడానికి, సుప్తావస్థను అధిగమింపజేయడానికి తోడ్పడే ఫైటో హార్మోన్ ఏందనేది రేపటి క్వశ్చన్ మీకు. అంటే అడగబోయే దాన్ని కూడా మనం ఇప్పుడు ఇక్కడ అనాలసిస్ చేసుకోవాలి. ఏమడుగుతాడు అని ఇప్పుడు ఇదే క్వశ్చన్ రిపీట్ చేసిండు అనుకో, ఆన్సర్ ఏం చెప్తారు? ఉన్న చదువుకొని పోతారు. ఏమని చెప్పాలి? మరి విత్తన సుప్తావస్థను అధిగమించడంలో తోడ్పడే ఫైటో హార్మోన్ అని ఇస్తాడు. ఏమని ఆన్సర్ ఇస్తారు? ఫైటో హార్మోన్ పేరేంది? ఏమని చెప్పాలి? జిబెరెలిన్లు. ఎందుకంటే మీకు ఇంతకనే చెప్పిన, మొక్కల అభివృద్ధికి తోడ్పడుతుంది అని చెప్పిన, మొక్కలలో ఫలాల పక్వతకు తోడ్పడుతుంది అన్న, పుష్పాల పెరుగుదలకు తోడ్పడుతుంది అని అన్న వికసించడానికి, అవునా కదా? అదే విధంగా మనకి ఇంకొక విషయంగా ఎలా సహాయపడుతుంది? ఇంకో రకంగా ఎలా సహాయపడుతుంది? ఎస్, స్లీపింగ్ స్టేజ్. వెరీ గుడ్. సుప్తావస్థ అధిగమించడంలో కూడా తోడ్పడుతుంది. ఇంకొక ముఖ్య ప్రస్తావన కూడా తీసుకొస్తాం. సీడ్లెస్ ఫ్రూట్స్ అంటారు. సీడ్లెస్ ఫ్రూట్స్ అంటే మీనింగ్ ఏందమ్మా? వెరీ గుడ్ ఆన్సర్. విత్తనాలు లేనటువంటి ఫలాలు. దానికి ఒక ఎగ్జాంపుల్ కావాలి. విత్తనాలు లేనటువంటి ఫలాలకు ఒక ఎగ్జాంపుల్ కావాలి. ఇప్పుడు అరటి ఉందో, అరటిలో సీడ్ ఉంటుంది అమ్మ, గుజ్జు ఉంటుంది. అరటిలో ఏముంటుంది? ఎంత గుజ్జే కదా మొత్తం ఉంది. మీకు అక్కడక్కడ అలా అనిపిస్తుంది, కానీ ఎక్కువ భాగం ఏముంటుంది? గుజ్జు భాగమే కదా అరటిలో. యూసా ప్యారడైసిక్ అని అంటాం అరటాను. ఏమని అంటాం? యూసా ప్యారడైసిక్. అయితే దీన్ని తీసుకున్నాడు సైంటిస్ట్, విత్తనాలు లేని ఫలాలలో ఇలాంటి వాటిని విత్తనాలు లేని ఫలాలుగా తీసుకుని దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఏమిచ్చిండు? అరటి, యూసా ప్యారడైసిక. అంటే ఈ విత్తనాలు లేనటువంటి ఫలాలను కలిగి ఉండే లక్షణం కూడా మనకి ఎదురు కనిపిస్తుంది. అంటే ఇక్కడ జిబెరెలిన్లో కనిపిస్తుంది అని చూపించు. అంటే చూడండి, అభివృద్ధికి ప్రతిరూపం ఏ ఫైటో హార్మోన్ లో కనిపిస్తుంది మనకు? జిబెరెలిన్లలో. సీడ్లెస్ ఫ్రూట్స్ కూడా, సీడ్లెస్ ఫ్రూట్స్ వీటిని ఏమంటారో చెప్పాను నాన్న, ప్యూర్ సైన్స్ వాళ్ళు. అనిషేక ఫలాలు అంటారు. విత్తనాలు లేని ఫలాలను ఏమంటారమ్మా? అనిషేక ఫలాలు. ఇలాంటి లక్షణం కూడా ఎదురు కనిపిస్తుంది మనకు. అంటే ఎంత మీకు ఇన్ఫర్మేషన్ ఒక జిబెరెలిన్ల నుంచి మనకు వస్తుందో మనం గమనించాలి. అర్థమవుతుందా? మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది, ఫలాల ఎదుగుదలకు, ఫలాలు పక్వానికి రావడానికి, పుష్పాలు వికసించడానికి, సుప్తావస్థను అధిగమించడానికి. అదే వాటితో పాటు విత్తనాలు లేనటువంటి ఫలాలను, అనిషేక ఫలాలను కూడా రీడ్ చేస్తున్నామా లేదా? సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మనకి ఇందులో కనబడతాయి. సైటోకైనిన్లకు వచ్చేసరికి మనం గమనించింది ఏందో, సైటోకైనిన్లో గమనించింది ఏంది? రసాయనికంగా ఏమని పిలిచినాం? ప్యూరిన్లు లేదా ప్యూరినైడ్లు అని పిలిచినాం. ఎస్ఆర్ నో?
సైటోకైనిన్ ఏమని పిలిచినాం? యూరిన్ ఫార్ బ్యూటీ కనబడాలి మనకు. దానికి ఒక పదం ఉంటుంది. ఒక మొక్క వయస్సును అంచనా వేయాలంటే వార్షిక వలయాలు, యాన్వర్సరీ సైకిల్స్ అంటారు. సో మనం ఆన్సర్ ఏం చెప్పాలమ్మా? అమ్మాయిలు వార్షిక వలయాల సంఖ్యను ఆధారంగా చేసుకుని ఒక మొక్క వయస్సును నిర్ధారించవచ్చును. ఎస్ సార్? నో. అయితే ఇక్కడతో అయిపోలేదు, ఇంకా డెప్త్ అడుగుతారు దీన్ని. కరెక్టే సార్ మీరు చెప్పింది. వార్షిక వలయాల సంఖ్యను ఆధారంగా చేసుకుని ఒక మొక్క వయస్సును ఏం చేస్తున్నాం? మనం నిర్ధారిస్తున్నాం. అలా నిర్ధారిస్తే ఏమంటారు అంటే డెండ్రక్రనాలజీ. ఏమంటారమ్మా? ఎస్ఐ కాన్సెప్ట్. ఏ ఏ లక్షణాన్ని ఆధారంగా చేసుకుని అన్నప్పుడు వార్షిక వలయాల సంఖ్యను ఆధారంగా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెండోది ఏంటిది మనకు? ఏ లక్షణాన్ని ఆధారంగా అన్నప్పుడు వార్షిక వలయాలు. వార్షిక వలయాల సంఖ్యను ఆధారంగా చేసుకుని మొక్క వయస్సును నిర్ధారించడం ఏమన్నా డెండ్రక్రనాలజీ. బిట్ అర్థమైందా? సో అది అంటే వాడు దాని చుట్టూ సైక్లింగ్ లాగా మనం తిరుగుతూ వస్తున్నప్పుడు ఏమాత్రం మనం టెన్షన్ పడకుండా క్లియర్ కట్టుగా మనం ఏం చేయాలి? విత్ని గ్రాస్పింగ్ చేయాలి. మీకు ఇందాక చెప్పిన అప్లికేషన్ చేస్తారు దీన్ని, అనాలసిస్ చేస్తారు దీన్ని, మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తారు, డైరెక్ట్ ఇయ్యాల్సి క్వశ్చన్. సో డైరెక్ట్ ఇస్తే ఇచ్చిండమ్మా ఫలాలు సహజంగా పక్వానికి రావడానికి అని డైరెక్ట్ ఇస్తారు. మీరు ఆన్సర్ పెట్టేస్తారు, కన్ఫ్యూజ్ కూడా చేస్తారు. సో ఎలా ఇచ్చినా మనకు బిట్కు ఆన్సర్ మాత్రం ఐడియా వచ్చిందా రాలేదా? ఇదో ఈ ప్యాటర్న్ లో మనం ప్రిపేర్ అయితే ఇప్పుడు ఈ టాపిక్ నుంచి డెఫినెట్ గా మనకు మార్క్ వస్తుంది. ఈవెన్ ఎస్ఐ ఆర్ ఈవెన్ పాలిస్టేబుల్.